సో దయాకర్ గారు మంత్రి కేటీఆర్ గారిని ఆల్రెడీ తన అభిమానులకు పిలుపునిచ్చారు, ప్రజానీకానికి పిలుపునిచ్చారు, కార్యకర్తలకు వరద సహాయక చర్యల్లో పాల్గొనండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ వర్షాల నేపథ్యంలో ఎవరు హైదరాబాద్కు రావద్దు, ఎవరిని కూడా ప్రత్యేకించి కలవట్లేను అంటూ వారు స్పష్టం చేసి ఉన్నారు. ఇట్లా మొక్కలు పెట్టే కార్యక్రమంలో ఇంతకుముందు గతంతో పోల్చుకుంటే ప్రజల్లో కూడా ఎటువంటి భాగస్వామ్యం పెరిగింది? తమ అభిమాన నాయకుడికి బర్త్డే విషెస్ చెప్పడానికి డైరెక్ట్గా వెళ్ళి కలవడం కంటే ఒక మొక్క పెట్టి వారి అభిమానాన్ని చాటుకునేటువంటి ఆ స్పృహ అనేది ఎట్లా డెవలప్ అయింది? ముఖ్యంగా మనకు ఈ 2014 తర్వాత ఈ స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ప్రధానంగా ఇంతకుముందు ఎవరైనా మంత్రులైనప్పుడు కానీ తర్వాత ఇంకా వేరే వచ్చినప్పుడు ఇంతకుముందు బొకేలు ఇచ్చేటువంటి సంస్కృతికి బదులు ప్రతిసారి ఇప్పుడు మొక్కలు ఇచ్చేటువంటి సంస్కృతిని డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు కేవలం ఈ ట్రెండ్ సెట్ అనేటువంటి సెట్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు స్వీట్ తీసుకుపోయడం, శాలలు కప్పేకి బదులు ప్రతిసారి కూడా అభినందనలు తెలపడానికి మొక్కలు ఇవ్వడం అనేటువంటి ఒక ప్రధాన అంశంగా మారిపోయింది. ఇది ప్రధానంగా తెలంగాణలో ట్రెండ్ సెట్ అని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఈ విపత్కర పరిస్థితుల్లో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం కూడా మనకు ఈ వరదలు రావటం ద్వారా ఆల్మోస్ట్ 25% ఉన్నటువంటి చెరువులను ఫుల్ ట్యాంక్ రావటం, రిజర్వాయర్లను ఫుల్ కావటం, దాంతోపాటు లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలు, తర్వాత ఉపనదుల పరివాహక ప్రాంతాలన్నీ కూడా వరదలతో ఉన్నటువంటి క్రమంలో అందరూ కూడా కేటీఆర్ గారికి జన్మదినం శుభాకాంక్షలు చెప్పడానికి పోవడం ద్వారా అక్కడ తమ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సుదీర్ఘ దాదాపు ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ పోయి శుభాకాంక్షలు చెప్పడం ద్వారా టైం కూడా వేస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారు మంచి నిర్ణయం తీసుకుని అందరూ కూడా వరద సహాయ కేంద్రాలను పాల్గొనాలని చెప్పడం జరిగింది. దానికి భాగంగానే ఈ కోటి ముక్కోటి వృక్షార్చనలో పాటు వృక్షాలను పెట్టండి అని కూడా చెప్పడం, మొక్కలను పెట్టి నాటాలని కూడా చెప్పడం, ఈ రెండు కూడా ప్రధాన అంశాలు. ఏంటంటే ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం సంతోషంగా జన్మదినాలు జరుపుకునేటువంటి పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా చాలా అంటే దేవుని దయవల్ల మనందరూ కూడా మంచి వర్షాలు పడుతున్నాయి, అందరూ కూడా రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, మంచిగా వర్షాలు నాట్లు వేసేట క్రమం తర్వాత వ్యవసాయం జోరుగా జరుపుకునే క్రమంలో ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో మొక్క నాటే ప్రోగ్రామ్ అని చెప్పటం అనేటువంటి చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలని చెప్పటం, కేవలం మన శుభాకాంక్షలు జరపడం అనేటువంటి ఒక మార్క్గా, కేవలం మన శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటి భిన్నంగా మొక్కలు నాటని చెప్పడం అనేటువంటి మంచి నిర్ణయం. దీన్ని ఒక ట్రెండ్ సెట్గా భావించి ప్రతి ప్రజలందరూ కూడా కేవలం మంత్రి గారు తర్వాత ముఖ్యమంత్రి అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా ఇదే వరవడిస్ నుంచి సర్పంచ్ ఎంపీటీసీ దగ్గర నుంచి మంత్రి వరకు కూడా ఇదే తమ యొక్క బర్త్డే రోజు ఇదే ట్రెండ్ కొనసాగించినట్టయితే తెలంగాణ ఇంకా హరితహారంగా మారటానికి చాలా త్వరగానే మంచి హరిత తెలంగాణ మారటానికి అవకాశం ఉంటుంది చెప్పుకోవచ్చు. దయాకర్ గారు మామూలుగా చేసే పనితనం వల్లనే పేరు ప్రఖ్యాతులు అనేది ఆధారపడి ఉంటాయి. అట్లా తీసుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో మంత్రి కేటీఆర్ గారు తన పనితనంలో చూపించినటువంటి శ్రద్ధ కావచ్చు, తర్వాత రాబట్టిన ఫలితాలు కావచ్చు, అవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇంతకుముందే మనం ఈ అంశాన్ని మనం చెప్పుకుంటున్న ప్రగామం ఏంటంటే మనం ప్రధానంగా మంత్రి అనేటువంటిది ఒక హోదాకు సంబంధించినటువంటి విషయం. ఈ మంత్రి అంటే ఒక జీవితంలో ఒక యాంబిషను అనేటువంటిది చాలామందికి ఆ రకమైన అపోహలు ఉంటూ ఉంటారు. కానీ ముఖ్యంగా మనం 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాతనే మనకు చాలా సుదీర్ఘకాలం పోరాట ఫలితంగా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణకు ఏ ఏ నిర్దేశితమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఏ ఏ అంశాల్లో తెలంగాణ ముందుకు తీసుకొని పోవాలంటే ఒక విజన్ అనేటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. ఆ విజన్లో భాగంగానే మనకు కేసీఆర్ గారు కానీ తర్వాత కేటీఆర్ గారు కానీ ఆ క్రమంలో పోతున్నారు. దాంట్లో ప్రధానంగా మనం తెలంగాణలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఇదే విధంగా కొనసాగాలంటే ప్రధానంగా మనకు పట్టణీకరణ జరగాలి, అంటే అర్బనైజేషన్ పెరగాలి. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం దానికి ఆధార ప్రాంతాలు ఉంటే వాళ్ళ జీవనోపాధి మాత్రం కొనసాగుతుంది. కానీ అర్బనైజేషన్ పెరగటం ద్వారానే మనకు గవర్నమెంట్కు ఆదాయం రావడానికి, ఇన్కమ్ ట్యాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రధానంగా దాదాపు చాలా మున్సిపాలిటీలను డెవలప్ చేసుకోవడం జరిగింది, కార్పొరేషన్లను డెవలప్ చేసుకోవడం జరిగింది. ఆ రకంగా మనం భారతదేశంలో అతి స్పీడ్ అంటే చాలా కొద్ది క్రమంలోనే అర్బనైజేషన్ డెవలప్ అయినటువంటి రాష్ట్రంలో తెలంగాణ నెంబర్ వన్. దానికి ప్రధానంగా కేటీఆర్ గారు తీసుకున్న తృప్తి, వాళ్ళు తీసుకున్న చొరవనే దీనికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. తద్వారా మనకు ఆశించినటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఆదాయం వస్తున్నది. ఆదాయాన్ని మనం పెట్టుకోండి కేవలం అర్బనైజేషనే కాకుండా పరిశ్రమల్ని
మనం అట్రాక్ట్ చేయడంలో కూడా అంటే జెండాల వారు అమెరికాలో చనిపోవడం ద్వారా చనిపోయిన రావడం ద్వారా ఒక విజన్ ఉన్నది దాన్ని ఇక్కడ తెలంగాణ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం పారిశ్రామికీకరణలో ముందున్నాం పట్టణీకరణలో ముందున్నాం హరితహారంలో ముందున్నాం ఇవన్నీ కూడా కేటీఆర్ గారు వారికి విజన్ తోటి చేసినటువంటి ప్రోగ్రామ్ గా మనం చెప్పుకోవాలి.